అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరింకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, మార్గశిర గురువారాలలో లక్ష్మీదేవి అమ్మవారిని మనం చాలా విశేషంగా పూజలు చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ మార్గశిర మాసం మొదలయ్యి ఇప్పుడు 2వ వారం అండి. మరి 2వ వారం లక్ష్మీవారం పూజ కోసం నేను ఇంట్లో ఏ విధంగా ఏర్పాట్లు చేసుకున్నాను, అలాగే బుధవారం రోజున ఎందుకు మనం ఈ మార్గశిర మాసంలో ఇంటిని శుభ్రం చేసుకోవాలి, మరి మార్గశిర మాసంలో మన ఇంట్లో ఉన్నటువంటి పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అలాగే నేను పూజలో ఉపయోగించేటటువంటి పసుపు కుంకుమను ఏం చేస్తున్నాను అనే విషయాలన్నీ కూడా పూర్తి వివరాలతో ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చేసే ప్రయత్నం అయితే చేయండి. పంట ఇంటికి వచ్చే శుభవేళ అంటే ఇదేనేమోనండి. మాకు ఇంటి పక్కనే వరి పొలం ఉంటుంది. వరి పొలంలో మనకి తొలి ఏకాదశి సమయంలో నాట్లు నాటారు. చక్కగా వరి పొలం అది చక్కగా పండిందండి. ఇప్పుడు కోతలకు వస్తున్నారన్నమాట, అంటే ధాన్యాన్ని ఇంటికి తీసుకువెళ్తున్నారు అని. మార్గశిర మాసంలో మాత్రమే ఇంటిని బుధవారం రోజున శుభ్రం చేయాలి, అలాగే దేవుని మందిరం కూడా బుధవారం రోజున ఎందుకు శుభ్రం చేయాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇంగ్లీష్లో ఏమంటారు ఫిష్ని? ఏమంటారు హిందీలో ఏమంటారు ఫిష్ని? మీలో ఎవరికైనా చేపని ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఏమంటారన్న విషయం తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అయితే ఇక్కడ మాట్లాడుతున్న ఈ చిన్నారి చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలు నాకు చాలా బాగా సంతోషం అనిపించింది, అందుకే మీకు చిన్న క్లిప్ యాడ్ చేశానండి. తను మా చెల్లెలు వాళ్ళ పాప, తన పేరు జాన్విక. ఇక పూజ విషయానికి వచ్చినట్లయితే, పూజ కోసం ముందుగానే అన్నీ నేను సిద్ధం చేసుకుంటూ ఉంటాను కదండి, అలాగే ముందుగానే పువ్వులు అవి తెప్పించాను. అలాగే ఆవుపాలండి, అమ్మవారికి నైవేద్యం చేద్దాము, ఆవుపాలతో పర్వణం వండుదామని చెప్పి ఆవుపాలు తెప్పించాను. మార్గశిర మాసంలో మనం 5 వారాలు లక్ష్మీ వారాలు పూజ చేస్తూ ఉంటాం కదా, 2వ వారం అమ్మవారికి అట్లు తిమ్మనాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటాం. అలాగే పరమాన్నం కూడా పెట్టవచ్చండి, పండ్లు ఇంకా ఏమైనా సరే మనం ఎక్కువగా నైవేద్యాలు పెట్టుకోవచ్చు, లేదా అట్లు తిమ్మనమైన నైవేద్యంగా పెట్టవచ్చు. మరి ఇంటిని మాత్రం బుధవారం ఎందుకు శుభ్రం చేయాలి అంటే, మార్గశిర మాసంలో మనం లక్ష్మీ వారాలలో అంటే గురువారాలలో అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం. అమ్మవారికి చాలా ఇష్టం అంటే మార్గశిర మాసంలో లక్ష్మీ వారం అంటే గురువారం అంటే చాలా ఇష్టమట. కాబట్టి ఈ మార్గశిర మాసంలో మాత్రమే మనం గురువారంలో అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం, అంటే మార్గశిర లక్ష్మీ వారం రోజున లక్ష్మీ పూజ అండి. మీ అందరికీ తెలిసిన విషయమే, ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారి స్థిర నివాసమే ఏర్పరచుకుని ఉంటారని. అందుకనే మనం ముందు రోజే అంటే బుధవారం నాడే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలండి, ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. మరి పూజను మొదలు పెట్టుకున్న వారైతే బుధవారం రోజున శుభ్రం చేసుకుంటారు. మరి మేము పూజ అది చేయటం లేదండి, మేము 5 వారాలు పూజ చేయలేము, ఒక్క వారం మాత్రం పూజ చేస్తాము, మాకు అప్పుడే కుదురుతుంది అనుకున్నవారు మీరు ఒక్క వారమే పూజ చేయండి, కానీ శుభ్రం మాత్రం బుధవారం నాడు మాత్రం చేయండి. మరి మేము మిగతా వారాలు పూజ చేయట్లేదు కదండి, మరి మేమేం చేయాలి అని అడిగినట్లయితే, మీరు అసలు గురువారం శుభ్రం చేయవద్దండి, బుధవారం నాడే చేసుకోండి, కానీ పూజ చేయడం కుదరట్లేదు కాబట్టి మీరు గురువారం శుభ్రం చేసేవారు ఇదివరకు, ఇప్పుడు బుధవారం చేస్తున్నారు, అంతేనండి తేడా. ఒక సబ్స్క్రైబరు కామెంట్ పెట్టారండి, అదేంటంటే మేము మార్గశిర మాసంలో 5 గురువారాలు పూజ చేద్దాం అనుకుంటున్నామమ్మా, కానీ ఈ నెల రోజులు కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే వెళ్ళవచ్చని అడుగుతున్నారండి. అంటే ఏంటమ్మా అని అడిగాను. అడిగితే మాకు తెలిసిన చుట్టాల వాళ్ళు, ఒక పాప పెద్ద మనిషి అయింది, మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళవచ్చా అని అడిగారండి. మీరు ఏ రోజైతే మీరు అమ్మవారు పూజ చేస్తున్నారో ఆ రోజు మాత్రం వెళ్ళవద్దు, మిగతా రోజుల్లో ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు ఇలా మెచ్యూర్ ఫంక్షన్లకు వాటికి వెళ్ళవచ్చు. ఇలాంటి ఒక సందేహం ఎవరికైనా రావచ్చు కదా అని చెప్పి నేను ఈ విషయాన్ని కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. మరి ఇంటినైతే మీరు బుధవారం నాడు శుభ్రం చేయండి అని చెప్తున్నారు, మరి పూజ మాత్రం ఎప్పుడు శుభ్రం చేయాలండి అని అడిగినట్లయితే, మీకు వీలైతే బుధవారం నాడే పూజ మందిరం కూడా శుభ్రం చేయవచ్చు. లేదండి మాకు వీలు పడదు, మాకు పని అది అవ్వదు అని అనుకున్నవారు, మీరు ఆదివారం నాడు కానీ సోమవారం బుధవారం ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ మార్గశిర మాసంలో పూజా మందిరాన్ని శుభ్రం చేయవచ్చు. ప్రతి వారము ఇలా శుభ్రం చేయాలా అంటే ప్రతి వారం శుభ్రం చేయాల్సిన అవసరం లేదండి. మీకు మార్గశిర మాసంలో మనకి మొదటి రోజు గురువారం నాడు వచ్చింది కాబట్టి అమావాస్య తర్వాత రోజే మనకి పోలిపాడ్యమి, అలాగే మార్గశిర గురువారం నాడు లక్ష్మీవారం మొదలైంది కాబట్టి అప్పుడు శుభ్రం చేయలేదు. దాని తర్వాత ఆదివారం నాడు సోమవారం బుధవారం ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చు. కాబట్టి
నేను ఈ బుధవారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకున్నానండి. ఎందుకు నాకు వీలు పడలేదన్న విషయం కూడా చెప్తాను. ఎందుకంటే నాకు పోలీ పాడ్యం అయిన తర్వాత శుక్రవారం నాడు పీరియడ్ టైం అనమాట, పీరియడ్ టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు బుధవారం నాడు ఇల్లు కడుక్కోవడం కానీ అలాగే పూజ మందిరం శుభ్రం చేయడం కానీ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే పీరియడ్ టైం తర్వాత కానీ లేదా అమావాస్య తర్వాత కానీ శుభ్రం చేసుకోవచ్చు. నేను మాత్రం పీరియడ్ టైం అయిన తర్వాతే నేను పూజా మందిరం కానీ ఇల్లు కానీ శుభ్రం చేసుకుంటూ ఉంటాను. నేను అమావాస్య తర్వాత అయితే శుభ్రం చేయనండి. ఎందుకు అన్నమాటే చెప్పాలి, అందుకని ఈ విషయాన్ని కూడా షేర్ చేస్తున్నాను. మళ్ళీ మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, అదేంటండి నెల రోజులకు ఒకసారే మీరు ఇల్లు అది కడుక్కోవడం శుభ్రం చేసుకోవడం చేస్తారా? మీరు ఎవ్రీ వీక్ కానీ లేదా డైలీ కానీ ఇల్లు అది తుడుచుకోవాలని అడగండి. ఎందుకంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. మనం ఉదయం లేచామంటే ఆబ్వియస్లీ ఇల్లు ఊడ్చుకోవటం, శుభ్రం చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ కడగటం అనేది మనం మూలమూల నుండి శుభ్రం చేస్తూ ఉంటాం కదా, ఆ విషయం గురించి చెప్తున్నాను. ఇలాగ నేను ఎవ్రీ వీక్ కూడా కొంచెం మాబది పెట్టుకోవడం, అలాగే ఇల్లు అది కూడా శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి చేస్తూనే ఉంటానండి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఒక నెల రోజులకి ఎందుకు శుభ్రం చేయాలంటే పూజా మందిరం అయితే శుభ్రం చేస్తాం కాబట్టి పీరియడ్ టైం అయిన తర్వాత అయితే ఒక మైలు టైం అయిపోయింది అనుకొని నేను అప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాను. ఇక ఇప్పుడైతే ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రం చేసుకున్నానండి. అలాగే తులసిమ్మ వారి ముగ్గులు పెట్టుకున్నాను, గుమ్మం దగ్గర కూడా చక్కగా అలంకరణ చేసి ముగ్గులు పెట్టుకున్నాను. అది మీకు రేపు ఉదయం షేర్ చేస్తానండి పూజ చేసేటప్పుడు. అలాగే ప్రతి వారం కూడా నేను ఇంటి ముందు పేడకళ్ళపల వేస్తుంటాను, ఆ విషయం కూడా షేర్ చేస్తున్నాను కదా, అది మీకు రేపు ఉదయం వస్తుందిలేండి ఆ వీడియో. ఇప్పుడైతే మాత్రం పూలు అవి కోస్తున్నామండి, పెరట్లో పోసిన పూలు. అలాగే నేను దేవుని పూజ కోసం కూడా ముందుగానే పూలు అవి తెప్పించాను కదా, నాకు ఎక్కువగా కొంచెం ఎక్కువగా పూలు అవి కావాలండి. పెరట్లో ఎన్ని పూలు పోసినా కూడా కొన్ని అయితే కొనుక్కొని కూడా తెచ్చుకుంటూ ఉంటాము. అలాగే కనకాంబరాలు, మందార మొగ్గలు ఇవన్నీ కూడా ఉదయం కోసం అని చెప్పి ముందుగానే కోసి పక్కన పెట్టుకుంటున్నాము. ఇక ఈ విధంగా అయితే పూలన్నీ ముందుగానే కోసి పెట్టుకున్నానండి. ఇక ఇంట్లోకి వచ్చి దేవుని పటాలయ శుభ్రం చేద్దామని చెప్పి తీశానండి. నేను పూజా మందిరంలో కొంచెం చిన్న చిన్న విత్తర గిన్నెల్లో నేను పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టుకుంటానండి. ఇలా నాకు పెట్టుకుంటే మంచిదని తెలిసిన దగ్గర నుంచి పెట్టుకుంటున్నా. మీరు ఎప్పటి నుంచి పెట్టుకుంటున్నారు అనే విషయం అడిగినట్లయితే చెప్తున్నానండి, ఇలా పెట్టుకుంటే మంచిదని నాకు ఎవరో పెద్దవారు చెప్పారు, అప్పటి నుంచి పెట్టుకుంటున్నానండి. మరి ఆ పసుపు కుంకుమ ఏం చేస్తున్నారని చాలామంది చాలా కామెంట్స్ పెడుతూ ఉంటారు. ముందుగా అయితే నేను దేవుని పటాలు అవి తీసేసిన తర్వాత పసుపు కుంకుమ, చిన్న చిన్న దేవుని విగ్రహాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నానండి. అలాగే మాలలు, మాల అంటే పువ్వుల మాలలు కాదండి, రుద్రాక్ష మాల, లక్ష్మీ గవ్వల మాల, అలాగే తామర గింజల మాల ఇవన్నీ కూడా నేను అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటాను కదా. అలాగే గాజుల మాల ఇవన్నీ కూడా ముందుగా నేను నీటిలో కడిగి కొద్దిగా పసుపు నీళ్ళలో కూడా శుద్ధి చేసుకుని తడి లేకుండా తుడుచుకొని కొద్దిగా ఆరబెట్టుకుంటానండి పక్కన. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎందుకు ఇంత పర్టికులర్గా నేను దేవుని పటాలు కూడా చూపిస్తున్నాను అంటే, చాలామంది అడుగుతున్నారండి ఎప్పుడు చూసినా సరే మీ దేవుని పటాలు కలకలలాడుతూ ఉంటాయి, పసుపు కుంకుమ నిండుగా ఉంటుంది అని అడుగుతున్నారండి. దానికి కారణం ఏంటి అంటే దేవుని పటాలకు నేను అష్టగంధం వాడతానండి. అష్టగంధంతో అలంకరణ చేసి కుంకుమ బొట్టులో పెడుతూ ఉంటాను కాబట్టి చాలా చక్కగా స్టిక్ అయ్యి మీకు నెల రోజుల తర్వాత కూడా ఎంతో శుభ్రంగా ఉంటాయండి. మీరు వీడియోలో ముందుగా గమనించినట్లయితే శుభ్రంగానే ఉంటాయి ఎప్పుడు కూడా దేవుని పటాలు, బొట్టు కానీ లేదా గంధం కానీ చెరిగినట్టే అనిపించదండి. చాలా నీట్గా మీకు నెల రోజులు కూడా అలాగే ఎప్పుడు కూడా దేవుని పటాలు శుభ్రంగా ఉంటాయి. నేను ఇలా తడిబట్టతో తుడిచినా కూడా అష్టగంధం పోవట్లేదు చూసారా, అందుకని ముందుగా ఒకసారి పేపర్తో తుడిచిన తర్వాత అప్పుడు మళ్ళీ క్లాత్తో తుడుస్తూ ఉంటానండి. మరి పూజా మందిరం పెట్టినట్టు పసుపు కుంకుమ ఏం చేస్తున్నాను, మరి నెల రోజులు కూడా నేను పసుపు కుంకుమ అలానే నేను పూజా మందిరం పెడతానండి. నెల రోజులకు ఒక్కసారి శుభ్రం చేస్తాను పసుపు కుంకుమ బౌల్స్ కూడా. నేను ఈ నెల రోజులు కూడా నా దగ్గర చిన్న చిన్న కొండలు ఉన్నట్లయితే వాటిల్లో కొద్దిగా పసుపు కుంకుమ నిండుగా వేసి పూజా మందిరం పెట్టుకున్నానండి, అందుకని వాటిని పక్కన పెట్టాను. ముందుగా నేను ఎప్పుడు కూడా ఉపయోగించేవి ఈ చిన్న చిన్న కుంకుమ బర్రెలాంటివి, ఇవి మీ పెద్ద తిరుపతిలో తెచ్చుకున్నాము. సరే కుంకుమ బర్రెలు అయితే ఈ రోజుల్లో మనం వాడట్లేదు కాబట్టి వాటిపైన మూతలు తీసేసి ఇలా చిన్న చిన్న బౌల్స్లో బాగుంది కదా అని చెప్పి నిండుగా పసుపు కుంకుమ ఈ బౌల్స్లో వేసుకుంటాను. ఇలానే నేను పూజా మందిరంలో పెట్టుకుంటాను. మరి నెల రోజులు పసుపు కుంకుమ పూజా మందిరం పెడుతున్నారు కదా, మరి ఆ పసుపు కుంకుమ ఏం చేస్తున్నారంటే ఇంటి సింహద్వారానికి పసుపు నిండుగా రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటానండి. ఒక్కసారి వాడాలని ఏమీ లేదు, మనం రెండు మూడు సార్లుగా పసుపుని ఒక బాక్స్లో పెట్టుకుని వాడుకోవచ్చు. అంటే వారంలో ఒకసారి మనం పసుపు కుంకుమ అది సింహద్వారానికి అలాగే తులసిమ్మవారి వద్ద పెడుతూ ఉంటాం కాబట్టి అలా చేసుకోవచ్చండి. మరి ఈ బౌల్స్లో ఉన్నవి కూడా నేను ఇలా గిన్నెలో వేసి పక్కన పెట్టుకుంటాను, తర్వాత ఉపయోగిస్తాను. ఈసారి అంటే చిన్న చిన్న మట్టి కుండలు కాబట్టి కొద్ది కొద్దిగా పసుపు కుంకుమ వచ్చిందండి, బౌల్స్లో అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి.
కొంచెం కొండలు ఏమైనాయి అంటే పసుపు పెట్టడం వల్ల ఇలా చెమ్మదేరినట్టుగా అనిపించిందండి. అందుకని ఈ కొండలు అనేవి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా పూజా మందిరంలో నిండుగా పసుపు కుంకుమని ఇలా బౌసులు ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టిన పసుపు కుంకుమ అమ్మవారి యొక్క ఆశీర్వాదంగా భావిస్తాం కాబట్టి ఈ పసుపుని మీరు ఇంటి సింహద్వారానికి రాయవచ్చు, తులసమ్మవారి అలంకరణ చేయవచ్చు. అలాగే ఇంకా శుభసూచకంగా మీరు మీ తాలిబొట్టుకి పసుపును రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చు. చాలా మంచిదండి, ఇలా చేయవచ్చు. లేదా మీరు ఎవరైనా పసుపు కుంకుమ అడిగితే కొద్ది కొద్దిగా ఇవ్వవచ్చు, చాలా మంచిదండి. అంతేగాని కాళ్ళకు మాత్రం ఈ పసుపుని రాయకూడదు, ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదంగా భావించి ఈ పసుపు కుంకుమను మనం పూజామందిరం పెట్టుకుంటున్నాం కదా, అందుకని. ఇక ఈ విధంగా పసుపు కుంకుమ ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఈ మార్గశిర మాసంలో మనం పూజామందిరం ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అలాగే ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, మరి నేను పూజలో ఉపయోగించినట్టు పసుపు కుంకుమను ఏం చేస్తున్నాను అనే విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేశాను కదండి. మీ అందరూ కూడా మార్గశిర గురువారాల పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకునే ఉంటారు కదా, కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.